ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారు కదా? మరి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్నటువంటి దినాల్లో కూడా ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంతో క్షేమంగాను సజీవులుగా ఆయన యొక్క కృపలో భద్రపరుచుకుంటూ వస్తున్నందుకై దేవునికి కృతజ్ఞులై వందనాలు చెల్లించుకుంటున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము ప్రభు మనతో ఏమైతే మాట్లాడని అంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం, కొంత ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం. కొంతకాలంగా మరి బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలను మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. మరి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. షెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. షెబా దేశపు రాణి, తన గురించి మనము ఈ దినమున ప్రభు మనతో ఏమైతే మాట్లాడినా అంటున్నాడో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క షెబా దేశపు రాణి మనం గమనించినట్లయితే, మరి తను బూది దిగంతముల నుండి మరి సొలొమోను యొక్క జ్ఞానమును కీర్తిని తెలుసుకోవాలని, అందులో ఉన్నటువంటి గూఢ అర్థాలు మరి తెలుసుకోవాలని ఆయనను శోధించటానికి వచ్చిందంట. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి తనను మరి యెహోవా నామమును గూర్చియు అని మొదటిగా ప్రస్తావించడము మరి ఎంతో సంతోషదాయకం. ఆ దేవాది దేవుని యొక్క నామమును తెలుసుకోవాలని తను ఎంతో ఆసక్తి చూపిన స్త్రీగా మనము చూస్తాం. రెండవదిగా ఆ దేవాది దేవుడినటువంటి దేవాది దేవుణ్ణి కలిగినటువంటి సొలొమోనును తను మరి చూసి, అంటే దేవుని యొక్క బిడ్డ మరి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా వర్ధిల్లుతాడు, ఏ విధంగా కీర్తి ఘనత మహిమలు ఉన్నాయి అనేసి ఆమె గమనించటానికని వచ్చిందంట. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట యెహోవా నామమును గూర్చియు అనేసి, మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క నామమును గూర్చి, మనము దేవుని బిడ్డలము అయినప్పటికీ మరి తర్వాత దేవుని తెలుసుకొన లేకపోయినప్పటికీ ఆయన యొక్క నామము తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నప్పుడు, మరి దేవుని బిడ్డలైతే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి పిల్లలు విశ్వాసులు, మరి వాళ్ళు ఏమంటారు, మేము రోజు బైబిల్ చదువుతూ ఉన్నామని చెప్తారు, తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నామని అంటారు, మరి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నామని అంటాం, సంఘ ప్రార్థనకు వెళ్తున్నామని అంటారు కదా. ఇవన్నీ చాలా చాలా మంచి విషయాలు. అయితే తను లోతైన అర్థాలు తెలుసుకోవాలని, గూఢార్థాలు తెలుసుకోవాలనేసి వచ్చిందంట. చూడండి, మరి తనే ఒక మరి చాలామంది ద్వారా వింటూ వచ్చింది, పలాని ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చియు కీర్తిని గూర్చియు తన యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆమె వినింది. మరి తనను మరి చూడడానికి అనేసి తనెంతో తన పరివారంతోనూ గొప్ప బహుమతులతో మరి ఆమె వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే తనను గూర్చి మనం ఇంకా నేర్చుకోవాలని మరి మనం ముందుకి కొనసాగితే తను ఏం చేస్తా వచ్చిందని, షీ వాంట్ టు నో ద హూ ఇస్ ద లివింగ్ గాడ్, సజీవుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఆమె తెలుసుకోవాలనేసి, తర్వాత లోతైనటువంటి తృప్తి చెందాలనేసి ఆమె ఆశపడింది. లోతైన తృప్తి అంటే ఏంటి, మనం దేవుని వాక్యాన్ని చాలామంది చదివి వదిలేస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు ఏమవుతుందని అంటే అందులో ఉన్నటువంటి నిధులు ఏమవుతా ఉంటాయి, నిధులు అంటే తవ్వుతూ ఉంటే అందులో నుంచి చాలా చాలా మరి వస్తూ ఉంటాయి. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా మనము చదివినా కొద్దీ మరి ధ్యానించినా కొద్దీ అవి ఏమవుతాయి, మనకి ఇంకా ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి, మన జీవితంలో మనం ఏ విధంగా ఎదగాలి నేర్పిస్తాయి, మనం ఏ విధంగా నడుచుకోవాలని నేర్పిస్తాయి, మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా మరి ప్రవర్తించాలి,
ఈ యొక్క మాటలన్నీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు మనము శ్రద్ధ కలిగి మరి అక్కడ కూర్చున్నప్పుడు. అందుకే మరి యేసు పాదముల యొద్ద కూర్చొని వింటూ వచ్చింది, ఆయన ఏం బోధిస్తున్నాడో అది వింటూ వచ్చింది, తద్వారా తను ఎంతో మేలు పొందింది కదా. అలాగూ తను లోతైనటువంటి తృప్తిని పొందాలనేసి వచ్చింది. తర్వాత సంతోషాన్ని, అబ్బా మనము గమనిస్తూ ఉంటాం ఈ లోకరీత్యా మనం గమనించినట్లయితే మరి గొప్ప వ్యక్తి ఎవరు, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే మన దేశానికి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు. ఏంది రతన్ టాటా అని, నౌ లీడింగ్ అంబానీ ఫ్యామిలీ. ఆయన గురించి, ఆయన యొక్క ఇల్లు గురించి, ఆయన యొక్క కార్ల గురించి, ఆయన యొక్క వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు వస్త్రాలు వారి యొక్క జీవిత విధానం ఇవన్నీ చూడడానికి అందరూ ఉత్సుకత చూపుతూ ఉంటారన్నమాట. ఎందుకు, వాళ్ళంత ధనవంతులు ఏ విధంగా అయ్యారు అని కాదు, అబ్బా వాళ్ళ దగ్గర అంత ఉందా ఇంత ఉందా అని చెబుతూ ఉన్నప్పుడు అవునా ఇంత ఉందా అనేసి చూద్దామనేసి కూడా కొంతమంది వెళుతూ ఉంటారు. అయితే తను ఏం చేస్తూ వచ్చింది, సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఆ యొక్క సొలొమోను యొక్క ఆ యొక్క రాజ్యమును గురించి, కీర్తిని గురించి మరి ఆమె వినింది. తర్వాత ఇంకా ఏం చేస్తూ ఉంది, సమాధానము వెదికే స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆమెని. ఎందుకంటే ఆమె తన ప్రశ్నలన్నిటికీ సొలొమోను దగ్గర సమాధానం ఉందనేసి తను వస్తూ వచ్చింది. ఆ రీతిగా మరి ఇవన్నీ ఎవరు చూస్తారు అని అంటే జ్ఞాన వివేచనలు కలిగినటువంటి వారు. కొంతమంది చదువుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ పుస్తకాలు ముందేసుకొని ఏదో ఒకటి ధ్యానిస్తా చదవడం 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 చదవటం, అందుకే వాళ్ళకి ఒక పేరు ఉండదు పుస్తకాల పురుగు అనేసి. వాళ్ళు ఆ విధంగా చదవటాన్ని బట్టి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఏం చదవరు, చదవన్నా చదవరు, పరీక్షలు వస్తున్నాయన్నా చదవరు, ఇంకేమైనా ఉన్నాయన్నా కానీ చదవరు. వాళ్ళు కూడా ఒక్కోసారి బై లక్ పాస్ అవుతూ ఉంటారు, కానీ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే తను జ్ఞాన వివేచనం కలిగినటువంటి స్త్రీగా తన గురించి మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఆమె ఏం చేస్తూ వచ్చింది, సొలొమోను గురించి వింటూ వచ్చింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట, 55వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదారు. ఎవరిని బట్టి వస్తారు, సొలొమోను రాజు దగ్గరికి. ఇప్పుడు ఆమె ఎందువలన ఆకర్షించబడింది అని అంటే, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. దేవుడు సొలొమోను మహారాజు ఏం చేస్తూ వచ్చినాడు, చిన్న వయసులోనే తను మరి దేవుని యొద్ద మరి అడుగుతూ వచ్చినాడు, ఏమని, జ్ఞానమును తెలివిని వివేచన కలిగినటువంటి మంచి హృదయాన్ని నాకు, నీ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏ విధంగా పరిపాలించాలో నాకు జ్ఞానం లేదు, కాబట్టి నాకు జ్ఞానాన్ని దయచి అనేసి కోరుతూ వచ్చినాడు. దేవుడు సర్వ సమృద్ధిగా ఆ జ్ఞానముతో పాటు అతనికి ఏమిచ్చినాడంట, కీర్తినిచ్చినాడు, మహిమనిచ్చినాడు, మరి అష్టైశ్వర్యాలు అన్నీ సర్వ సమృద్ధిగా ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని బట్టి మరి ఎవరైనా దేవుని యొద్దకు పరిగెత్తొస్తున్నారా, ఇది మనకు ప్రశ్న. మరి దేవుని వాక్యం సెలవిస్తాను, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదారు. అందుకే ఈ సహోదరి అంటే ఈమె ఈ శవాదేశపురాని ఏం చేస్తూ వచ్చింది, ఆ యొక్క జ్ఞానవంతుడైనటువంటి ఆ యొక్క ఐశ్వర్యం కలిగినటువంటి రాజు ఆయనను దర్శించుటకు ఆమె వచ్చినట్లుగా, పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనం, అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క అది ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే
ఆయన ప్రభువుని, దేవాతి దేవుని, సజీవుడైనటువంటి దేవుని కలిగి ఉన్నాడు అనేసి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత తన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ తీర్చుకోవడానికి మరి తను ఎంతో మరి కానుకలను తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాం. అంత మాత్రమే కాక దేవాతి దేవుడు ఏమంటున్నాడు, మీ యొక్క కానుకలు కానీ మీ యొక్క గ్రంథంలో నేను ఏమి మిమ్మల్ని అడగట్లేదు. ఏం అడుగుతున్నాడంట చూద్దామా అన్నమాట. దేవాతి దేవుడు మీ యొక్క గ్రంథం, మీ యొక్క గ్రంథం 6:8 ఏమి అడుగుతున్నాడు మనల్ని, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. నిన్ను కానుకలు మరి ఇంకా ఏదో తీసుకొని రమ్మని చెప్పట్లేదు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్తలో 11:28 మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు, సర్వ ప్రజలను 11:28 మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. భారం మోసుకుంటూ ఉన్నాం. ఏం భారం? ఈ లోకంలో మనకు అనేక రకాలైనటువంటి భారాలు, అది మరి వేరే టాపిక్. కానీ ఆ భారాలన్నింటినీ మరి నేను మోస్తాను, మీరు నా యొద్దకు రండి అని ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క మరి ఆహ్వానాన్ని అందుకొని మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన నిజ మనకు ఉన్నటువంటి ప్రతి మరి సమస్య, ప్రతి సందేహము, ప్రతి ఆ యొక్క ఆన్సర్ మనకి ఆయన దగ్గర సంపూర్ణంగా 100% కాదు 200% ఆయన మంచి ఆన్సర్ ఇచ్చే దేవుడుగా మనకు ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ మరి అందుకే తను చెప్తా వచ్చింది. ఇంకా మనం కింద ఒకవేళ గమనించినట్లయితే 10:6-7 చూసినట్లయితే అక్కడ రాజుతో ఇట్లనే, నీ కార్యములను గూర్చి జ్ఞానం గూర్చి నా దేశమందు నేను విని మాట నిజమే, అయితే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఈ మాటలను నమ్మక ఇంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. చూడండి తను ఏం చేస్తా వచ్చింది. ఎప్పుడైతే అక్కడ బల్ల మీద 4-5 అక్కడ గమనించినట్లయితే ఆ యొక్క సొలొమోను డైనింగ్ టేబుల్ అక్కడ చూసినప్పుడు మరి తర్వాత దాని యొక్క ఆ యొక్క రాజ్యము ఆ యొక్క పరిసరాలు చూసినప్పుడు ఆమె ఏమంటూ వచ్చింది, నేను విన్నది కొంచెమే, అయితే దాంట్లో సగమైనను లేదని అంటుంది, కొంచెమే. అయితే నేను ఇప్పుడు వచ్చి చూచిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అందుకే తను ఎంతో మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక అనేసి తను చెప్పినట్లు 9 నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీల యందు శాశ్వత ప్రేమించిన కనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అని. చూసారా తన నోట ఎంత చక్కని మాట కదా, నీ దేవుడైన యెహోవా స్తోత్రము కలుగునుగాక, యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని అంటుంది. నిజముగా దేవాది దేవుడిని నమ్ముకొని మనం 20 అవుతుంది. మనల్ని బట్టి ఎంతమంది దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు కదా. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంకా మనం ఒకవేళ గమనించినట్లయితే అందుకే అంటున్నారు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది కదా, 34:8 ఏముంది, తను వచ్చి చూచి తెలుసుకున్నది. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూడాలి, మన దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడే ఆయన యొక్క రుచి ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన యొక్క భాగ్యం ఎంతో మనకు తెలుస్తుంది, ఆయన ఎంత మంచివాడో మనకు తెలుస్తుంది, ఆయన మనకి ఏం చేయగలడో అది తెలుస్తుంది. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీ భారాలన్నీ తొలగిస్తాను, అందుకే నేను ఈ లోకానికి వచ్చింది అనేసి ఆయన చెప్పడం. మనము
వింటున్నామా ఆయన మాట? ఆయన అయితే పిలుపునిచ్చారు, మరి ఆయన పిలుపునకు మనం లోబడినట్లయితే మనం ఎంతో ధన్యులం. మరి ఒకవేళ లోబడకుండా ఇంకా దేవుని యొక్క మాటలు విని కూడా ఇంకా ఎంతమంది అయితే మరి విని కూడా మరి ఆశ్రయించకుండా ఉంటూ ఉన్నారో, అటు వారితో దేవాతి దేవుడు ఈ దినంలో మాట్లాడుతుంటారు. రండి, రుచి చూచి తెలుసుకోండి ఆ దేవుడు ఎంత ఉత్తముడో, ఆ దేవుడు ఎంత ఘనమైన వాడు, ఆయన ఎంత మహోన్నతుడు, ఆయన యొక్క నామము మనం తెలుసుకున్నప్పుడు మనము నిజంగా స్తుతించక ఉండలేము. మరి అందుకే తనేం చేస్తా వచ్చింది, మరి ఆ బల్ల మీద ఉన్నటువంటి 4-5 వచనాలు, శవారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును చూడండి, ఏం చేసింది, జ్ఞానాన్ని చూసింది. ఆ తర్వాత మందిరం కట్టించాలంటే ఎంత జ్ఞానం కావాలి, అయితే ఆత్మ మందిరము కట్టబడాలి. ముందుగా ఒక మందిరం కట్టాలంటే ముందుగా మనము ఆత్మ మందిరంగా ఆయన చేత మనం కట్టబడాలి. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మరి అక్కడ గమనిస్తామా, 2 పేతురు పత్రిక 2:5 యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, ఎవరంట, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టపడుచున్నారు. మీరును సజీవులు, మనము సజీవంగా ఉన్నామా, బతికున్నామన్న మాటేనా కదా. అయితే సజీవుడైనటువంటి దేవుని పిల్లలంగా మనం ఉంటూ ఉన్నప్పుడు సజీవమైనటువంటి సంఘము కట్టుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. మనం ముందుగా ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నన్ను కట్టు, అప్పుడు నేను నీ యొక్క మందిరాన్ని. అందుకే తను వచ్చి ఏం చెప్తాను, నీ అతడు కట్టించినటువంటి మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతని గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం అందింది. చూసారా, ఆమె ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నప్పుడు ఆమె కళ్ళు చెదిరిపోతూ వచ్చినాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తనలో దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటాడు ఏమని, నీ యొక్క మరి ఆ యొక్క శాసనములను ఆశ్చర్యమైనటువంటి సంగతులు నాకు కనబడుతున్నాయి అనేసి. నిజంగా కనబడుతూ ఉన్నాయా? నేను కూడా బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేను చదువుతూ ధ్యానిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఈ వాక్యాలు మనం అన్ని రోజు చదువుతూనే ఉన్నాం కదా, ఇవి ఈ దినంన నూతనంగా నాతో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజు చదివిన వాక్యమే మరి యొక్క నూతనమైనటువంటి అనుభవాన్ని, మరి యొక్క నూతనమైనటువంటి మరి ఆ యొక్క నడిపింపును, ఆ యొక్క వాక్కు మనం నన్నైతే నడిపిస్తూ ఉంది. దేవునిలో మనం ఉండాలి. దేవుని యొద్దకు వచ్చి ఆయన మాట వినుటకు మనం ఇష్టపడినట్లయితే నిజంగా ఆయన ఆత్మ మందిరంగా మనల్ని కడతాడు. ఆ యొక్క మన సాక్ష్యం ద్వారా అనేకులు మరి ప్రభు యొద్దకు నడిపింపబడతారు. ఈ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. మనం ఏం గమనిస్తూ వచ్చినాం, శవదేశపుర రాణి గురించి ఆత్మీయమైనటువంటి పాఠాలు దేవుడు మనకేం నేర్పిస్తున్నాడనంటే, మనం ముందుగా ఆసక్తి చూపాలి ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవడానికి, ధ్యానించటానికి, తెలుసుకోవడానికి. మనం ఎప్పుడైతే ఆసక్తి చూపుతామో ఆయన తప్పకుండా మనకు సమాధానకరుడై ఉన్నాడు. అందుకే నేనే సమాధానము అనేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు, మీకు సమాధానం విస్తరించునుగాక అని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండునట్లు ఆయన చేత మనము సమాధానపరచబడి తృప్తి చెంది, లోతైనటువంటి తృప్తి చెంది మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా వెలుగొందినట్లుగా మనందరికీ ఆ దేవాది దేవుడు సహాయం చేయనుగాక. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క వాక్యమును మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించినగాక. పరిశుద్ధుడా, నీ పాదములకు 14 స్తోత్రాలు. శవాదేశ పురాణి ద్వారా మాతో మాట్లాడిన నీ యొక్క ఆత్మీయమైనటువంటి పాఠములకై నీకు స్తోత్రాలు. మేము ఆ రీతిగా జీవించి నేను ఘనపరిచి మా ద్వారా నీకు మహిమ, కీర్తి, ఘనత కలుగునట్లుగా మీరు సహాయం చేస్తారమ్మని
ఇదిగో తండ్రి మీరు ప్రపంచమంతా పణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా బారినటువంటి పడినటువంటి బిడ్డలు ఇంకా ఆయా రీతిలుగానైనా తండ్రి ప్రభా మరి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలు, తమ ప్రియులను కోల్పోయినటువంటి బిడ్డలు వారందరినీ ప్రభా తండ్రి ప్రభా మీరు దర్శించండి, ఆదరించండి, శ్రాప తీర్చండి, వారిని లేవనెత్తండి. నాయన తండ్రి ప్రభా పడకలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తండి. అయ్యా తండ్రి ప్రభా మరి మీ యొక్క కృప వారికి చాలాగా అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత ఇచ్చేసి ఆత్మీయ మరి శారీరక స్వస్థతలు దయచేసి మీ యొక్క రాజ్యం కృపలో మిమ్మల్ని సిద్ధపరచు. మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన స్తుతించి ప్రార్థించాలని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనములు అమ్మా. ప్రైజ్ లార్డ్. ఆలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు రాజు నీ ప్రభు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు రాజునకు నమస్కరించు, కుమారి ఆలకించు, నీవా